వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియస్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి గతసారి జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ టూ వీడియోస్లో మనం పాలిటీ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది కంటిన్యూస్గా ఈరోజు కూడా ప్రీవియస్గా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో అడిగినటువంటి పాలిటీ క్వశ్చన్స్ని అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంకెవరైనా మన నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దాం ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ ఏమడి అడిగారు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి నవంబర్ డిసెంబర్ నెలలో జరిగినటువంటి పేపర్స్ను మనం కలెక్ట్ చేసి అందులో వచ్చినటువంటి ప్రశ్నలు మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఆల్రెడీ టూ వీడియోస్ కూడా చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి ఓకే చూడండి ఈ క్వశ్చన్ చూడండి విచ్ అమౌంట్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అడగడం జరిగిందండి ఇక్కడ మనకు ఆప్షన్స్లో ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ సెవెన్ నవంబర్ ట్వంటీ ఎయిట్ నవంబర్ అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు అని ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది మనకు రైట్ ఆన్సర్ ఏమిటంటే నవంబర్ ఇరవై ఆరు అండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగిందండి అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది దానికి గుర్తుగా రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి మన భారతదేశంలో ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి మనము జరుపుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలాగడిగే ఛాన్స్ ఉంటుందంటే కాన్స్టిట్యూషన్ డే కాన్స్టిట్యూషన్ డేగా నవంబర్ ఇరవై ఆరుని ఏ సంవత్సరం నుంచి మనం జరుపుకుంటున్నామని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది రైట్ ఆన్సర్ ఏంటంటే ఇరవై ఆరు నవంబర్ రెండు వేల పదిహేను అనేది రైట్ ఆన్సర్ అండి ఓకే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన తేదీనైతే రాజ్యాంగ సభ అనేది ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం అయితే జరిగింది ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ చూద్దాం ఓకే క్వశ్చన్ చూడండి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ఇది ఈజీ క్వశ్చన్ అనే మనం చెప్పుకోవాలి చాలా సందర్భాల్లో అడగడం జరిగింది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడగడం జరిగింది ఆర్టికల్ యాభై ఒకటి ఏ అనేది దేనికి సంబంధించింది అనే ఒక ప్రశ్న అయితే అడగడం జరిగిందండి ఇక్కడ మనకి ఆప్షన్సు ఫండమెంటల్ డ్యూటీస్ రైట్ టు ప్రాపర్టీ అలాగే ఫండమెంటల్ రైట్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చినట్టే ప్రాథమిక విధులు అలాగే ఆస్తి హక్కు అని అలాగే ఫండమెంటల్ రైట్స్ అని అంటే ప్రాథమిక హక్కులని అలాగే రాజ్య విధాన ఆదేశిక సూత్రాలని మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అండి గుర్తు పెట్టుకోండి అంటే ఎవరికి కడుగుతారో మనకు తెలియదు కానీ చాలామందికి ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మనం మనం గ్రూప్ డిలో చూసాము అలాగే చాలా ఎగ్జామ్స్లో చూసాం ప్రాథమిక విధులు అనేది ఎప్పుడు ఇంపార్టెంటే ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కావచ్చు అలాగే ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు ఇవి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్గానే ఉంటాయన్న విషయాన్ని మీరు గ్రహించండి దీనికి సంబంధించి ఒకసారి మనం చూద్దాము ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫండమెంటల్ డ్యూటీస్ ఓకే ఫండమెంటల్ డ్యూషి డ్యూటీస్ అనేవి భారత రాజ్యాంగంలో ముందుగా లేవండి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో స్వరణ్ సింగ్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో స్వరణ్ సింగ్ సిఫార్సులు స్వరణ్ సింగ్ యొక్క రికమెండేషన్స్ ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఈ యాభై ఒకటి ఏ అనే ఆర్టికల్ని అయితే యాడ్ చేయడం జరిగిందండి నాలుగు ఏ అనే పార్ట్ అండి నాలుగు ఏ అనే పార్ట్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ఓకే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో స్వరణ్ సింగ్ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను అయితే యాడ్ చేయడం అయితే జరిగిందండి అయితే పది విధులను యాడ్ చేయడం జరిగింది ఆ తరువాత రెండు వేల రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరువ రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండవ విధిని కూడా యాడ్ చేయడం జరిగిందండి పదకొండవ విధిని ఎప్పుడు యాడ్ ఎప్పుడు యాడ్ చేశారంటే రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరువ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది టోటల్గా పదకొండు విధులు అనేవి భారత రాజ్యాంగంలో ప్రస్తుతము ఉన్నాయి యాభై ఒకటి ఏ ఆర్టికల్ అండి నాలుగు ఏ అనే భాగము ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కన్వర్టెడ్ టు ప్రొవిజినల్ పార్లమెంట్ ఓకే ఇంకొకసారి చూద్దాం ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కన్వర్టెడ్ టు ప్రొవిజనల్ పార్లమెంట్ అని అయితే అడగడం జరిగిందండి ప్రశ్న ఒకసారి మరొకసారి చూద్దాం తెలుగులో చూద్దాము ఏ సంవత్సరంలో భారత రాజ్యాంగ సభ ప్రొవిజనల్ పార్లమెంట్గా మార్పు చెందింది అని చెప్పేసి ఒక ప్రశ్న ఈ ప్రశ్న యొక్క అర్థమండి మనకి ఇక్కడ ఆప్షన్స్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అలాగే పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై నైన్టీన్ ఫార్టీ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే అయితే ఇక్కడ మనకి నైన్టీన్ ఫార్టీ నైన్ అనేది రాంగ్ అవుతుందండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కూడా రాంగ్ అవుతుంది రైట్ ఆన్సర్ ఏమిటంటే నైన్టీన్ ఫిఫ్టీ అండి ఓకే నైన్టీన్ ఫిఫ్టీ అనేది రైట్ ఆన్సరు ఎందుకంటే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ కూడా మన భారత రాజ్యాంగము ఇరవై ఆరు జాన్యువరి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో అమల్లోకి రావడం జరిగిందండి అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిందంటే ఈ యొక్క రాజ్యాంగ సభ అనేది ప్రొవిజనల్ పార్లమెంట్గా అయితే మార్పు చెందడం జరిగింది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే పంతొమ్మిది వందల యాభై అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం విచ్ అమాండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్క్రీజ్డ్ ద ఎలెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ ఫ్రమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఓకే ఇంకొకసారి చూద్దాం విచ్ అమాండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్క్రీజ్డ్ ద ఎలక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభ ఫ్రమ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఫిఫ్టీ అమెండ్మెంట్ అలాగే ఫార్టీ ఫిఫ్త్ అమెండ్మెంట్ థర్టీ ఫస్ట్ అమెండ్మెంట్ థర్టీ సెవెంత్ అమెండ్మెంట్ అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఒకసారి క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి లోక్ సభలో సీట్ల సంఖ్యను ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదుకు పెంచడం జరిగిందని చెప్పేసి ఈ ప్రశ్న యొక్క అర్థమండి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏమిటంటే డైరెక్ట్గా మనం చూసుకుంటే రైట్ ఆన్సర్ థర్టీ ఫస్ట్ అమెండ్మెంట్ అండి పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో ఈ యొక్క ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై ఐదుకు మెంబర్స్ని అయితే పెంచడం జరిగిందండి ప్రస్తుతం చేస్తు చేసినటువంటి అమెండ్మెంట్స్ ప్రకారము రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం వరకు వాటిని ఇంకా పెంచకూడదని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం థర్టీ ఫస్ట్ అమెండ్మెంట్ అండి డే లెక్కల ప్రకారం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ అండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారము ఏ డిమి అంటే మూడవ డీలిమిటేషన్ కమిటీ అండి ఓకే మూడవ డీలిమిటేషన్ కమిటీ ప్రకారము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారము ఈ యొక్క మూడవ డీలిమిటేషన్ కమిటీ సూచనల ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో ముప్పై ఒకటవ రాజ్యాంగ సభ ద్వారా లోక్సభలో ఐదు వందల ఇరవై ఐదు నుంచి సీట్ల సంఖ్యను ఐదు వందల నలభై అయితే పెంచడం జరిగిందండి అంతకు మునిపే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది సభ్యుల నుండి రెండవ డీలిమిటేషన్ అండి రెండవ డీలిమిటేషన్ కమిటీ సూచనల ప్రకారము ఐదు వందల ఇరవై ఐదు మంది సభ్యులకైతే పెంచడం జరిగిందండి ఆ తర్వాత మూడవ డీలిమిటేషన్ ప్రకారం అయితే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో థర్టీ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా మనకు ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల నలభై అయితే పెంచడం జరిగింది గరిష్టంగా మనం ఏం మాట్లాడుకుంటామంటే ఐదు వందల యాభై రెండు మంది వరకు ఉండొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం ఓకే అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి మనం సేకరించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వాలిటీ క్వశ్చన్స్ను అయితే మనం చెప్పడం జరుగుతుందండి మిగతా ఇంకేవైనా పేపర్స్ ఏవైనా ఉన్నా కానీ ఇంకా నేను కలెక్ట్ చేసి ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి యొక్క రిలేటెడ్ మ్యాటర్ను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే రిమైనింగ్ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అలాగే అప్డేటెడ్ మ్యాటర్తో మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా మన నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్